ఎన్నికల ప్రచారానికి రాలేదు ఆయన హాస్పిటల్ ఆయన దవాఖానలోనే ఉన్నారు ఇంకా కోలుకోలేదు వస్తారు మీ దగ్గరికి ఆ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అందరి కలుద్దామని రావడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగానే ఈ ఊరికి రావడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి మనిషి కష్టాలు తెలిసిన మనిషి మీ అందరికి ఏదైనా సేవ చేద్దామని అనుకునే మనిషి ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒకటి ఇక్కడ ఉన్న ప్రకా జిల్లా కొందరు అవ్వాలని చూస్తున్నా మీరు ఏదో సమస్యలు ఉన్నాయని మాట్లాడుతున్నారు అప్పటి నుంచి నేను గమనిస్తున్నా మిమ్మల్ని మన కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఊరికి అందేటట్లుగా అన్ని చేస్తున్నారు దీనిలో భాగంగా కాకపోతే కొంతమందికి కొన్ని అందకపోవచ్చు అర్థం చేసుకోవాలి ఏంటంటే మన ఇళ్లలో మన పిల్లలు ఉంటారు మన కొడుకులు ఉంటారు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు అడుగుతారు అవ్వా నాకు ఇది కావాలంటారు అయ్యా నాకు ఇది కొని అని అంటారు అందొకసారి కొనిస్తామా ఆలోచించండి ప్లీజ్ దయచేసి అమ్మ అడుగుతున్నారు మీరు కాకపోతే నేనేమంటా అంటే ఒక్కొక్క ఊరికి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి గ్రామ పెద్దలు ఉంటారు ఆ ఊరి పెద్దలు ఉంటారు స్థానిక నాయకులు ఉంటారు ఆ ఊరి సమస్యలేంటి వాళ్ళకి కావాల్సిన పనులేంటి అట్లాంటివన్నీ వీళ్ళు ఒక లిస్ట్ అవుట్ చేసుకుని ఒక లిస్టు తయారు చేసుకుని పలానా వాళ్ళకి పథకం వచ్చింది పలానా వాళ్ళకి ఈ పథకం రాలేదు అనేటట్టుంటే మీ అందరికి కూడా పథకాలు సరిగ్గా చేరిపోయి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అంటే అందరికీ ఊర్లో ఉన్న అందరికీ ప్రభుత్వ పథకాలు అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు చేరాలని నేను అనుకుంటారు కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు అర్థం చేసుకోండి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆలోచన కూడా అదే పేద ప్రజలు అవసరం ఉన్న ప్రజలు వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఆయన ముందుంటారు కాబట్టి మీరందరూ ముఖ్యమంత్రి గారు మీ ముందుకు ఎమ్మెల్యేకి అన్నిటిగా పంపించిన ప్రభాకర్ రెడ్డి గారిని ఈ అత్యవసర పరిస్థితుల్లో దయచేసి మిమ్మల్ని కోరుతున్నా నేను చాలా బాధతో మాట్లాడుతున్నా ఒక భర్త ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు ఆయనకు ఆపరేషన్ అయ్యింది మీరు ఎవరైనా వస్తారా అమ్మ ఇట్లా బయటకి అమ్మ నడువుతూ వస్తారా మీరు ఎవరైనా బయటకి అమ్మ రాను ఆయన బాగాలేదు ఆయనకి టైంకి ఇది పెట్టాలి అది పెట్టాలి ఆయనకి ఏం నొప్పి వస్తుందో ఏం చూడాలనుకుంటారా అనుకోరా దయచేసి అర్థం చేసుకోండి నేను ఏ పరిస్థితుల్ని ఇక్కడికి వచ్చినా మిమ్మల్ని అందరినీ నేను చర్చించుకోండి అవును ఆయనకి ఏం కష్టం వచ్చింది మన కోసం చేద్దామనుకున్నారు కదా ప్రభాకర్ రెడ్డి గారు మీ గ్రామానికి వద్దామనుకున్నారు మిమ్మల్ని అందరి కలుగుతామనుకున్నారు మీ సమస్యలు తీరుద్దామనుకున్నారు సమస్యలందరూ తెలుసుకుని ఏమేమి ఉన్నాయో తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత తీరుద్దామనుకున్నారు ఇప్పటికి కూడా ఏమి పర్వాలేదు మీరందరు సపోర్ట్గా ఉండండి ఆయనకు తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తారు మన ముఖ్యమంత్రి గారిని మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకొని ఇంకా సంక్షేమ పథకాలన్నింటినీ మనం ఇట్లనే కంటిన్యూ చేస్తూ మన పల్లెలన్నీ బాగు చేసుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే